హలో గైస్, అమేజింగ్ ఇన్వెన్షన్స్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మనం చేసాం. ఇది పార్ట్ 2 వీడియో. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెల్ఫ్ ప్రొపెల్డ్ కార్ అంటే మూమెంటం సహాయంతో దానికి అదే నడుస్తూ ఉంటుంది. ఖరీదైన లగ్జరీ కార్స్లో తిరగాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అంత డబ్బు ఖర్చు పెట్టి సాధారణ వ్యక్తులు తిరగలేరు. అందుకే ఇతను స్మార్ట్గా ఆలోచించి లగ్జరీగా కనిపించే ఒక కార్ని తయారు చేసుకున్నాడు. కానీ ఇందులో మోటార్ మాత్రం ఉండదు, ఇతను ప్యూర్గా మొమెంటం మీద నడిచే బండిని తయారు చేశాడు. ఇది పొడవైన బాడీ కలిగి చూడ్డానికి ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. దీని కలర్ కూడా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. కానీ మిగతా కార్లకి ఈ కార్కి డిఫరెన్స్ ఏంటి అంటే నాయిస్. అవి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తుంది, కానీ దీనికి మాత్రం సౌండే రాదు. ఎందుకంటే ఇది మొమెంటంతో నడుస్తుంది, అంటే నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చాలామందికి గుర్రాలు అంటే ఇష్టం, దాని మీద స్వారీ చేయటం అంటే ఇష్టం. కానీ వాటిని మేపలేక చాలామంది ఆశని వదులుకుంటూ ఉంటారు. గుర్రానికి చాలా కేర్ తీసుకోవాలి. దానికి గడ్డి, పళ్ళు, దాని గిట్టలకి హుక్స్, ఇలా చాలా కేరింగ్ తీసుకోవాలి. ఇదంతా చాకిరెందుకు లేనుకుంటే ఇలా రోబో గుర్రాన్ని కొనుక్కోవాల్సిందే. ఇలాంటి దానికి మెడికల్ ట్రీట్మెంట్ కానీ గడ్డి కానీ ఇంకేమీ అవసరం ఉండదు. ఎందుకంటే ఇది మెటల్తో తయారు చేశారు కదా, దీని కాళ్ళకి స్ప్రింగ్స్ ఎలా అమర్చాడో చూడండి. కొన్ని పార్ట్లు ట్రాక్టర్ నుంచి తీసుకొని ఇంకొన్ని పార్ట్లు పాత సామాన్ నుంచి తీసుకున్నాడు. దీని ఎనర్జీ కోసం ఒక జనరేటర్ని పెట్టాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దీని 4 కాళ్ళు ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా కదిలిస్తూ ఉంటుంది. హోమ్ మేడ్ హోవర్ క్రాఫ్ట్. ఈ హోవర్ క్రాఫ్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు, ఎటు వెళ్ళడానికి దారి లేనప్పుడు ఈ హోవర్ క్రాఫ్ట్ ఉపయోగపడుతుంది. దీనికి స్టీరింగ్ వీల్ ఉండదు, బ్రేకులు ఉండవు, కానీ 2 యాక్సిలేటర్లు ఉంటాయి. ఒక సీట్ ఉంటుంది, కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండిల్ బార్ ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి చాలా రోజులు కష్టపడ్డాడు. అయితే దీన్ని తయారు చేసింది ఏ ఎక్స్పీరియన్స్ పర్సనో, ఏ క్వాలిఫైడ్ ఇంజనీరో కాదు, ఇతను ఒక మనలాగా సాధారణ వ్యక్తి. దీన్ని తయారు చేసే క్రమంలో ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నాడు. అయితే చివరికి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేలా ఒక హోవర్ బోర్డ్ని కనుక్కున్నాడు. అయితే ఇతను సాధారణ వ్యక్తే కానీ ఒక సైంటిస్ట్ లాగా ఎన్నో కనుక్కున్నాడు. 112 కిలోమీటర్ల వేగంతో పోయే ఒక జెట్ సైకిల్, ఒక 600 సీసీ ఆటో, మోటార్తో ఫిట్ చేసిన ఒక గుర్రం, 80 మీద పోయే ఒక తోపుడు బండి. హోమ్ మేడ్ చెక్కతో తయారు చేసిన కారు. కారు అంటే బాగా అందంగా ఇనుముతో తయారు చేస్తారు, కానీ ఇతను దానికి వ్యతిరేకంగా చెక్కతో నీటి మీద నడిచే కారుని తయారు చేశాడు. ఈ ఫెరారీ F50 కారుని తయారు చేయడానికి ఇతనికి 5 టైం పట్టింది. ఈ చెక్కతో తయారు చేసిన లోపల యమహా బోట్ ఇంజిన్ని అమర్చాడు. ఈ 907 కేజీలు బరువు ఉన్న ఈ కారుని నీటి మీద నడిపిస్తున్నాడు. నీటి మీద చెక్క కారు నడిపిన ఘనత ఇతనికే దక్కింది. ఎందుకంటే ఇతను ముందే చెప్పాడు, నేను కొనలేకపోవచ్చు కానీ తయారు చేసే శక్తి నాలో ఉంది కదా అని. ఫెర్రారీ కారులో ఉండే ప్రతిదీ, లోగో దగ్గర నుంచి టైర్ల ఎల్ఐ వీల్స్ దాకా అచ్చు డిటో దింపేశాడు. అయితే ఈ చెక్క కారుని అమెరికాలోని ఒక మ్యూజియంలో ప్రజలు చూడడానికి పెట్టాడు. అంతేకాకుండా ఇతను ఒక గుర్రాల బండిని కూడా తయారు చేశాడు. సో ఫ్రెండ్స్, వీడియో చిన్నదే అయినా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి.